అందరికి నమస్కారం. ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి అన్నగారు దివంగతులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఈ యొక్క 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఘాట్కి రావడం ఆయన సమాధికి రావడం ప్రతి సంవత్సరం అందరూ కూడా అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ వచ్చి వాళ్ళని వాళ్ళు అర్పించడం ఆనవాయితీ రివాజు. అలాగే ఇవాళ ఈ యొక్క 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం వచ్చాం. అంటే రామారావు గురించి మాట్లాడడం అంటే సూర్యుడిని వేలుతో చూపించినట్టు అవుతుంది. అంటే అంత లార్జర్ దెన్ లైఫ్ ఆయన. అంటే భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపదంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన చెప్ప మాటల్లో చెప్పడమే కాదు చేతలతో చేసి చూపించిన వ్యక్తి. అటువంటి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకి చెదరక బెదరక తలవంచక ముందుకు సాగిన ధీరోద్ధాతుడు, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ధీరోద్ధాతుడు, వీరుడు, తెలుగు వెలుగుని ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు గారు. మరి యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన జీవితం చూసుకుంటే అదొక పెద్ద పాఠ్యాంశం అందరికి కూడా. తరాలు మారుతున్నాయి, తరాలు మారుతున్న కొద్దీ ఈ తరాల్లో వస్తున్న వాళ్ళలో వస్తున్న మార్పులు కూడా చూస్తున్నాం మనం. ఎప్పుడు ఒకసారి నేను ఎప్పుడు అంటుడు చాలా సందర్భాల్లో ఒకసారి నాకు ఏదైనా నిరుత్సాహ ఉంటాయి మనుషులన్న తర్వాత అందరికీ ఉంటాయి. ఉన్నప్పుడు ఇప్పుడు నిరుత్సాహపడినప్పుడు నిర్లిప్తలో ఉన్నప్పుడు నిస్తేజం పొందినప్పుడు ఒకసారి ఆ ఎన్టీఆర్ మూడు అక్షరాలు ఒకసారి తలుచుకుంటే ఎక్కడ లేని ఒక ఆవేశం. అంటే నేను కూడా రామారావు గారు పుట్టాకే ఆవేశం పుట్టింది అంతే. అంటే అంతకుముందు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు, ఆ మహానుభావుల కోవకు చెందిన వారు ఎన్టీ రామారావు గారు. అంతవరకు ఎన్నో ఉద్యమాలు నడిపారు ఎంతోమంది. మరి ఎన్టీఆర్ అంటే నేను కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే అనుకోను. నన్నంటే నటనాలయం, ఆయనలే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నట రాజ నట సింహుడు. అలాగే టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజశి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య గమనీయ సౌమ్య సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. చాలామంది కాల ప్రవాహంలో మర్చిపోతూ ఉంటాం. అంటే మన పురాణం నుంచి కూడా చూసుకుంటే ఏదో సత్యకోసం సతీని అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడను, లేకపోతే తండ్రి మాటకే కారడములు గీగాడు శ్రీరామచంద్రుడను, లేకపోతే అన్నసేపకి అంకితం అయ్యాడు లక్ష్మణుడను, లేకపోతే పత్య దైవమని తరించిపోయింది సీతను, లేకపోతే చాపగుడితో సమతను చాటను అలనాటి పల్లనాటి బ్రహ్మన్న, అలాగే మేడి పండులా మెరిసిపోయే సంఘం గుట్టు విప్పాను వేమనని, లేకపోతే మన విత్తత్తుల విధి రాతలు మార్చి వాళ్ళ బ్రతుకులను పండించే కందుకూరి, అలాగే ఈ తెలుగు ఏదైతే దాన్ని తెలుగు భాషగా తీర్చిదిద్దెను గురజాడ, అలాగే మన స్వతంత్ర సమరంలో పోరాడాడు భగత్ సింగ్ అని, లేకపోతే ఈ సత్యాగ్రహాన్ని పాటించి మన స్వరాజ్యాన్ని సాధించారు బాపూజీ అని, లేకపోతే తెల్లవారి మన గుండెకు గుండె నదురంటేను మన ఆంధ్రకేసరి టంగుటూరేను, లేకపోతే మన తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కోసం ఆగుతూ అయ్యాడు అమరజీవని, అలాగే మన అంబేద్కర్ గారు, అలాగే మన ఎంతోమంది ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఎంతోమంది నామాలు పెట్టుకున్నా వాళ్ళు ఇప్పుడు రామానుజాచార్యులు వారు ఉన్నారు, శంకరాచార్యులు వారు ఉన్నారు, ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సమాజం యొక్క శ్రేయస్సు కోసం పోరాడిన వారు. అంటే మనం అంటాం పరవర్తిని సంసారి మృత కోవన జాయితే సజాతో ఏ జాతేన యాతి వంశ సమున్నతిందంటే, అంటే ఒక పుట్టినవాడు తను పుట్టిన కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన జాతికి, తన పుట్టిన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినప్పుడే వారి జన్మ ఒక సార్థకం, ఒక పరమార్థం, వారి పరిపక్వత అని. అలాగే ఈ మహానుభావులు గోవకు అంటే భగవంతుడు ఎంచుకుంటారు వాళ్ళని.
ఎప్పుడెప్పుడు కృష్ణుడు మనం భగవద్గీతలు అన్నట్టు ఎప్పుడు దుష్టుల ఒక సంహరించడానికి శిష్యుడిని రక్షించడానికి అన్నట్టు మరి నేహాపి గమనా చోతి ప్రత్య వాయున విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మైతో భవత అంటాం. అంటే అటువంటి వాళ్ళకి ఈ చావు పుట్టుకలతో సంబంధం లేదు. అటువంటి మహానుభావుల కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు. సరే, ఆయన జీవిత సారాంశం చూసుకుంటే మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక సబ్ రిజిస్టార్ ఉద్యోగం చేస్తూ మళ్ళీ అక్కడ ఒక ఉన్న అవినీతిని సహించలేక భరించలేక మొదటి నుంచి ఆయనలో అణువణువులో ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ పట్టుదల అనేది ఉండేది. అటువంటిది ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి మరి అనితర సాధ్యమైన పాత్రను బహుశా ప్రపంచంలోనే బహుశా కాదు ప్రపంచంలోనే ఎవ్వడు చేయని పాత్రను చేయలేని పాత్రను అంటే దేవుడు ఆయనకి అలా ఆయన అంటే కృషితో నాస్తి దుర్భిక్షం కూడా మనం విస్మరించకూడదు. అంటే మనం కేవలం అది అంశంతో అయితే దేవుడి పుట్టి మన కృషి కూడా ఉంటుంది.